అందరికి నమస్కారం. ఈ రోజు కథ రాసిన వారు సత్య గారు. రెడీ అయి బయటికొచ్చింది కీర్తన. రామ్మ, ముందు కాఫీ తాగు. అయ్యో వద్దు నానమ్మా అంది. ఎక్కడైతే శౌర్య చూసి తన మీద విరుచుకు పడతాడే అని. వాడికి భయపడి తాగనంటున్నావా ఏంటి, ముందు కూర్చో అని కీర్తనని సోఫాలో కూర్చోబెట్టి చేతికి కాఫీ కప్ అందించింది. నిన్నటి నుంచి కడుపులో ఏం లేకపోవడంతో, పైగా నీరసంగా ఉండటంతో కాఫీ తాగుతామని సిప్ చేసిన కీర్తన తాగలేకపోయింది. కీర్తన కట్టుకున్న చీర నగలు చూసి మనసులోనే కోడల్ని తలుచుకొని మురిసిపోయింది జానకమ్మ. ఇదేంటి కాఫీ ఇలా ఉంది అనుకుని వికారంగా ముఖం పెట్టి జానకమ్మ వైపు చూసింది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏమీ లేదు నానమ్మ. అంతే, నీకే తాగు, నేనెప్పుడో కాఫీ తాగాను, సర్వెంట్ తెచ్చి ఇచ్చింది కదా, నవ్వుతూ చెప్పింది జానకమ్మ. ఆమె మనసుని కష్టపెట్టడం ఇష్టం లేక బలవంతంగా కాఫీ తాగింది కీర్తన. ఆఫీస్ కాల్ మాట్లాడుతూ బయటకు వచ్చిన శౌర్య చేతిలో ఉన్న ఫోన్ కట్ చేసి రెండు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. గులాబీ రంగు మరియు నీలం రంగు కలగలిపిన పట్టు చీర, దానిపై నెమలిపించాలున్న డిజైన్, బ్లూ కలర్ జాకెట్కి సన్నని గులాబీ రంగు అంచు మగ్గం వర్క్ చేయడంతో ఎంతో అందంగా కనిపిస్తుంది. దానిపై మెడలో మినీ హారం, బంగారపు గొలుసు, చేతికి నిండుగా వేసుకున్న గాజులు ఎంతో అందంగా ఉంది. కీర్తన ఆమె మెడలో పచ్చగా మెరుస్తున్న పసుపుతాడు ఆమె అందానికి దిష్టి తగలకూడదని పెదవంచున చిన్న పుట్టుమచ్చ. ఒక్క క్షణం రెప్పవేయటం మరిచాడు శౌర్య. నాన్న శౌర్య వచ్చావా, రా కాఫీ తాగుదువు అంది జానకమ్మ. శౌర్య వచ్చాడు అనగానే కీర్తన లోపలే భయపడింది. ఏంటి అమ్మమ్మ, పొద్దునే ఏం చేయాలనుకుంటున్నావు? బుద్ధిగా కూర్చున్న కీర్తనని చూసి, ముందు కాఫీ తాగు, అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని సర్వెంట్ తెచ్చిన కాఫీ తీసుకుని శౌర్యకి ఇచ్చింది. మరో మాట మాట్లాడకుండా కాఫీ తాగాడు శౌర్య. కీర్తన ఆశ్చర్యంగా చూసింది. ఆ కాఫీ ఏం బాగుంది అనుకుని తలదించుకొని ఓవరగా కిచెన్ రూమ్కేసి చూసింది. ఇద్దరు సర్వెంట్స్ ఉన్నారు. ఒకరు వంట చేస్తుంటే మరొకరు కాయకూరలు కట్ చేయడం చూసి ఇంట్లో ఎవరు వంట చేస్తున్నారో అర్థమైంది కీర్తనకి. ఇప్పుడు చెప్పమ్మమ్మా, అసలు ఎందుకు తనని ఇంట్లో ఉండనిచ్చావు? కీర్తన ముఖం మీదే దులిపినట్టు అడిగాడు. నీ భార్య ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ ఉంటుందిరా అమ్మమ్మో, నొక్కి పిలిచాడు. అమ్మమ్మనే, మీ అమ్మ నాన్నకి మాట ఇచ్చాను నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలని. నా మనసుని బాధ పెట్టకుండా నాతో పాటు కారెక్కు. ఎక్కడికి కారెక్కమంటున్నావు? చెబితే నీతో పాటు వస్తానమ్మమ్మ. ఏ మాత్రం తడబడకుండా ఉన్నట్టు అడిగాడు శౌర్య. మనం వెళ్ళేది కీర్తన వాళ్ళ ఇంటికి, మెల్లగా చెప్పింది శౌర్య. షాక్తో ఎలా రియాక్ట్ అవుతాడో తెలియక, ఏంటి దాదాపు ఇల్లంతా మారు మృగలే అరిచాడు. అవునా అమ్మమ్మ, మాటల్లో తాగి ఉన్న బాధ కోపం జానకి గారి మనసుని చేరుకున్నాయి. అమ్మమ్మనే, వస్తావా రావా గంభీరంగా అడిగారు. తన అమ్మమ్మ మాటని జవదాటని శౌర్య ఇంకా తప్పక తల వంచాడు. కానీ కీర్తన భయం అంతా ఇంత కాదు. ఎక్కడ కోపంతో శౌర్య తన మీద ఫైర్ అవుతాడు అని లోపలే టెన్షన్ పడింది. కీర్తన వెళ్దామా? సరే నాన్న, నానమ్మ అన్న పదం నోట్లోనే కిక్కేసి సరే అండి అని పైకి లేచింది. ఎక్కడా లేని చిరాకు, కోపం, విసుగు అన్నీ వస్తున్నాయి శౌర్యకి. తన అమ్మమ్మ ముందు అరవలేక అగ్నిపర్వతాన్ని లోపలే దాచుకొని జానకమ్మ వెనుక అడుగులు వేశాడు. అడ్రస్ చెప్తావా లేదా? కార్ స్టీరింగ్ తిప్పుతూ ఆమెపై అరిచాడు. అప్పటికి వందోసారి ఆమెని అడగటం. అరవి భయంగా అతని వైపు చూసింది. ఆమె భయం చూపు చూసిన అతని మైండ్ ఆలోచనల్లో పడింది. ఏంటి ఎక్కడికి వెళ్ళాలంటే ఏం మాట్లాడవు, ఇక్కడే కార్ ఆపండి ఇక్కడ అంటూ కార్ ఆపి చుట్టూ చూశాడు. రోడ్ మీద వెళ్తున్న వాహనాలు తప్ప చుట్టేం లేవు. కనీసం ఇల్లు జాడ కూడా ఏం కనిపించలేదు. ఇక్కడ అసలు ఏమీ లేవు, కార్ ఆపు అని ఎందుకన్నావు? ఎక్కడికి వెళ్ళాలో నాకంటూ క్లారిటీ ఉన్న ఈ మహానగరంలో ఎక్కడ ఉండటానికి నాకు చోటు లేదు. జాబ్ వస్తే హాస్టల్లో జాయిన్ అవుతాను సార్, విండో బయటికి చూస్తూ. ఏంటి, తన కోపాన్ని పక్కన పెట్టి అరవకేసి చూశాడు. అవును సార్, థ్యాంక్ యూ నన్ను జాగ్రత్తగా తీసుకొచ్చినందుకు, నవ్వుతూ చెప్పి తన బ్యాగ్ ఓపెన్ చేసి బట్టలు అడుగున పెట్టిన తన పర్స్ అతి కష్టం మీద బయటికి తీసి అందులో ఉన్న డబ్బులు సగం తీసి లెక్క పెట్టింది. కరెక్ట్గా 5,000 ఉన్నాయి. అతని వైపుకి తిరిగి, క్షమించండి సార్, మీకు ఇచ్చేంత దాన్ని కాదు, మీ స్థాయి ఏంటో కూడా నాకు తెలుసు, కానీ నా దగ్గర ఇవే ఉన్నాయి, ప్లీజ్ దయచేసి తప్పుగా అనుకోకుండా ఇవి తీసుకోండి అని చెప్పి అతని చేతిలో పెట్టబోతుంటే సడన్గా చేతిని వెనక్కి లాక్కున్నాడు అతను. ఊహించని చర్యకి షాక్గా చూసింది అరవి. రణధీర్ వర్మకి డబ్బులు ఇచ్చేంత పెద్దదానివా నువ్వు?
మాటల్లో పొగరు, ఒక రకమైన గర్వం. నేను సాధారణ మధ్యతరగతి. షుహాపు, నీ సామెతలు సూక్తులు నా దగ్గర కాదు. చూడు, అర్ధరాత్రి, పైగా ఆడపిల్లవని నీకు లిఫ్ట్ ఇచ్చాను. నేను చేసిన పనికి డబ్బు కాదు, థ్యాంక్స్ చెప్తే చాలు. స్టైల్గా జుట్టును వెనక్కి నెడుతూ, అసలు నువ్వు ఎందుకు వచ్చావు సిటీకి? సాయం చేశారు అని అన్నీ మీతో పంచుకోలేను. ఎందుకు వచ్చానో ఏంటో నాకు తెలుసు అంటూ బ్యాగ్లో పర్స్ తీసింది, డబ్బులు లోపల పెడదామని. కానీ అక్కడున్న రణధీర్ కదా, ఎలా ఊరుకుంటాడు? హలో పాప, ఆగు, ఇప్పటి వరకు నీ మీద అనగనగా జాలిపడ్డాను. అమ్మ బాబు అంటుంటే ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఇవ్వు, ఆ డబ్బులు ఇవ్వు అంటూ చేతిని ముందుకు చాపాడు. కోట్లు కోట్లు ఉన్నాయి కదరా, అవన్నీ మర్చి ఎక్కడ పెట్టుకుంటావు? ఇప్పుడే కదా దేవుడిలా మాట్లాడావు, డబ్బు వద్దు, నేను చేసింది సాయం, థ్యాంక్స్ చెప్పు అని. అంతలోనే ఇంత మార్పా, నువ్వు మాయలోడి కాదురా అనుకొని కోపంగా చూసింది. ఏంటా చూపు, ఇవ్వు డబ్బులు, ఇస్తాను, పోయిపోయి నీ కారెక్కాను చూడు, నాకు అస్సలు బుద్ధి లేదు అంటూ తిట్టుకుంటూ కారు దిగింది. బుద్ధి లేనిది నీకు కాదే, నాకు పోయిపోయి క్రాక్ ఉన్నదాన్ని కారు ఎక్కించుకున్నాను అంటూ కారు పోనిచ్చాడు. వెళ్తున్న కారుని చూసి లోపలే బండబూతులు తిట్టుకుంది అరవి. రణధీర్ని తిట్టుకొని చుట్టూ చూసింది, కనీసం చిన్న షాప్ కూడా తన కంటికి కనిపించలేదు. ప్రాణం ఉసూరు అనిపించింది. అక్కడే ఒక పెద్ద మర్రి చెట్టు, దాని పక్కన చిన్న కుళాయి కనిపించింది. ఎండ తీవ్రత భరించలేక ముందుగా ఆ కుళాయి దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని దోసిట్లో నీళ్లు పట్టుకొని ముఖం శుభ్రంగా కడుక్కొని తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్లో వాటర్ పట్టుకొని చెట్టు కింద కూర్చుంది. టైం చూసింది, 10 అవుతుంది. ఈ మహానగరంలో అసలు నేను ఎక్కడ ఉండాలి? ముందు నేను ఆఫీస్కి వెళ్ళాలి, మధ్యాహ్నం కదా ఇంటర్వ్యూ. ముందు ఎక్కడున్నా కాస్త టిఫిన్ చేసి వెళ్తాను, కాసేపు ఇక్కడే కూర్చుంటాను అనుకొని ఫోన్ తీసుకుంది. ఆలోచిస్తూ అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో, కీర్తన ఎలా ఉందో, నా కోసం దాని జీవితం నాశనం అయిపోయింది. నాకు తెలిసి శౌర్యకి కీర్తనకి మ్యారేజ్ అయిపోయి ఉంటుంది. నేను చేసిన పనికి తన జీవితం బలైపోయింది. నాన్న అమ్మ ఎప్పటికీ నన్ను క్షమించరు. అసలు వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారో ఏంటో తదేకంగా ఆలోచిస్తూ కీర్తనకి ఫోన్ చేసింది. విండో దగ్గర కూర్చొని తనలో తానే బాధపడుతుంది కీర్తన. ఫోన్ వైబ్రేట్ అవ్వటంతో ఫోన్ కేసి చూసి షాక్ అయింది. కానీ అరవి ఫోటో చూడగానే పిచ్చ కోపం వచ్చింది. చేస్తుంది, ఇప్పుడు ఎలా మాట్లాడతాను అనుకుని చుట్టూ చూసింది. తన పక్కన శౌర్య కుంపటి మీద కూర్చున్నట్లు మాడిపోయిన ముఖంతో చిరాగ్గా కూర్చున్నాడు. ఇంకా జానకమ్మ గారు ముందు కూర్చొని ఉన్నారు. ఫోన్ లిఫ్ట్ చేసి ఎలా మాట్లాడతాను అనుకొని ఫోన్ కట్ చేసింది. అయినా ఆపలేదు అరవి. 3 సార్లు చేసింది, తప్పక వాట్సాప్ చాట్ చేసింది. ఎందుకే ఫోన్ చేశావు, చచ్చమ్మా లేదా అనా? చెట్టు కింద కూర్చొని కీర్తన ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి చిరాగ్గా ముఖం పెట్టుకుని అరవి మెసేజ్ రావటంతో ఆత్రంగా ఓపెన్ చేసి చదవగానే తన మనసు బాధతో మూలిగింది. అదేంటి అలా మాట్లాడతావు? నీకు తెలుసు కదా నేను కావాలని వెళ్ళిపోలేదు, జాబ్ చేయడానికి వచ్చాను. నువ్వు ఈ ముక్క మీ నాన్నతో చెప్పి ఉంటే నిజంగానే నిన్ను అర్థం చేసుకొని పెళ్ళి ఆపేవారు. కానీ నువ్వు చేసిన పని బాగాలేదు రవి, నిజంగానే నీ సొంత నిర్ణయం తీసుకొని అందరినీ బాధ పెట్టావు. వెళ్ళిపోయే ముందు ఒక్క క్షణం మీ నాన్న గురించి నువ్వు తలుచుకొని ఉంటే బాగుండేది. అన్నీ తెలిసి ఉండే పని చేశాను, నాకు ఇంకా వేరే దారి కనిపించలేదు. సారీనే. ఎందుకే సారీ, ఇప్పుడు నా జీవితం ఏంటి అన్నది ప్రశ్నగా మారింది. నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను తర్వాత చాట్ చేస్తాను. అప్పటికే శౌర్య చూపులు తన వైపుకి మరల్చడం చూసి అన్నీ చూసుకొని ఒకసారి ఫోన్ చేయవేనితో మాట్లాడాలి అని చాట్ చేసి ఫోన్ సైలెంట్లో పెట్టి బ్యాగ్లో పెట్టుకొని చూస్తుంటే దీని పక్కన అందరూ ఉన్నట్టున్నారు, అందుకనే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఖాళీ అయ్యాక ఫోన్ చేస్తే అప్పుడు దీంతో మాట్లాడాలి అనుకొని బ్యాగ్ పట్టుకొని కాసేపు చెట్టు కింద కూర్చుంది. తెలియకుండానే అరవి కంట్లో కన్నీరు. కావాలని ఇది చేయలేదు కానీ తప్పక చేశాను అనుకుని చాలాసేపు తనలో తానే బాధపడి రోడ్ మీదకి చూసింది. ఒక ఆటో రావడం చూసి వెంటనే రోడ్ మీదకి వచ్చి ఆటో ఆపి ఎక్కింది. ఫోన్ గట్టిగా పట్టుకొని భయంగా శౌర్యకేసి చూసింది. శౌర్య ముఖమంతా ఎర్రగా ఉంది. ఎందుకంత కోపంగా ఉన్నాడో కీర్తనకి అర్థం కాలేదు. కాసేపటికి కార్ కీర్తన వల్ల ఇంటి ముందు ఆగటంతో కీర్తన షాక్తో బిగుసుకుపోయింది. నానమ్మ ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చారు? నుదుటిన పట్టిన చెమట తుడుచుకొని అడిగింది. ఎందుకు వచ్చామో చెప్తాను కానీ ముందు ఇద్దరు కార్ దిగండి అంటూనే కీర్తన లోపలే నలిగిపోయింది. తన తండ్రి తనను ఏమంటాడో భయం కంగారు చోటు చేసుకుంది. రేయ్ మీ ఇద్దరు రండి. అమ్మ కీర్తన, నువ్వేం బాధపడకు, మీ నాన్నతో నేను మాట్లాడతాను అని ధైర్యం చెప్పి లోపలికొచ్చింది. కానీ కీర్తనకి మాత్రం ధైర్యం సరిపోవడం లేదు.
ఏంటి దిష్టి బొమ్మల ఇక్కడే నిలబడి ఉన్నావు? ఇదంతా నీ ప్లానే. ఏం తెలియనట్టు ఇక్కడ ఎందుకు లేట్ చేస్తావు? పద లోపలికి, మొదలుపెట్టు నీ యాక్టింగ్. నవ్వుతూ అన్నాడు శౌర్య. ఆ నవ్వు వెనుక కోపం ఇట్టే పసిగట్టింది కీర్తన. మీరు నా గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు. అసలు నానమ్మ ఆమె మాటలు పూర్తి కాకముందే చీరేస్తాను. నీ నాలుకని అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఎవరే నీకు నానమ్మ? వచ్చి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే మా అమ్మమ్మని నానమ్మ అంటున్నావు, వరసలు కలుపుతున్నావు, ఏంటిదంతా? విరుచుకుపడుతూ అడిగాడు. ఎందుకు మీకు అంత ఆవేశం? నేనేం చేశాను? తన పెద్ద పెద్ద కళ్ళల్లో ఇంకిపోయిన కన్నీరు పొరమల్లి మొదలై బయటికి రావడానికి సిద్ధంగా ఉంది. ఇదిగో చూడు, ఏడిస్తే నాకు చిరాకు. మీ మాటలకి నాకు నవ్వు రావటం లేదు, నిజంగానే ఏడుపు వస్తుంది. అసలు ఎందుకు మీరు ఉదయం నుంచి నా మీద అంత సీరియస్ అవుతున్నారు? ఏడుస్తూనే ధైర్యంగా అడిగింది. ఎందుకు అంటే అసలు నువ్వెందుకు మా అమ్మ చీర కట్టుకున్నావు? మాటల్లో ఏదో తెలియని బాధ. అప్పుడు అర్థం, కీర్తనకి శౌర్య ఎందుకు కోపంగా ఉన్నాడో అర్థమైంది. మీ అమ్మ చీర నేను కట్టుకోవడం ఏంటి? ఏం అర్థం కాక అడిగింది. నాటకాలు ఆపు, నువ్వు కట్టుకున్న ఈ చీర నగలు అన్నీ మా అమ్మవి, తెలుసా? అంటాడు. మరి లైఫ్లో నిజంగా శౌర్య కీర్తనని యాక్సెప్ట్ చేస్తాడా లేదా, మళ్ళీ అరవి వాళ్ళ స్టోరీ అంటుంది. ఇక ఇద్దరి జీవితాలు ఎటు మలుపు తిరుగుతాయో, అసలు ఏం జరుగుతుంది అనేది ముందు ముందు వీడియోలలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.